తరగతి వాస్తవ సంఖ్యలు ఐదు మైనస్ రూట్ మూడుని ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఐదు మైనస్ రూట్ మూడుని ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. సో మనం ఎలా నిరూపిస్తాము? మనము నిరూపించవలసిన భావనకు విరుద్ధంగా ఐదు మైనస్ రూట్ మూడును ఒక అకర్ణీయ సంఖ్య అని భావించుకోవాలి. ఐదు మైనస్ రూట్ మూడుని ఒక అకర్ణీయ సంఖ్య అని భావించుకొని సాధిస్తామన్నమాట, నిరూపిస్తామన్నమాట. ఐదు మైనస్ రూట్ మూడుని ఒక అకర్ణీయ సంఖ్య అని భావిద్దాము. అప్పుడు అంటే ఐదు మైనస్ రూట్ మూడు ఏమవుతుంది? అకర్ణీయ సంఖ్య అనుకున్నాం కదా, అప్పుడు దాన్ని ఏ బై బి అని రాయవచ్చు. ఎందుకంటే అకర్ణీయ సంఖ్య యొక్క రూపం అది లవం బై హారం రూపం రాస్తాం కదా. కాబట్టి ఐదు మైనస్ రూట్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇందులో ఏ మరియు బీలు పూర్ణ సంఖ్యలు, మరియు బి నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అకర్ణీయ సంఖ్య యొక్క నిర్వచనం ఇది. ఇప్పుడు ఐదును కుడివైపు తీసుకెళ్ళగా మైనస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ ఐదు అవుతుంది. ఇప్పుడు గుర్తులు తొలగించుకున్నట్లయితే, మైనస్ గుర్తులు తొలగించుకున్నట్టయితే ప్లస్ రూట్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు మైనస్ ఏ బై బి అవుతుంది. ఇక్కడ ఏ బీలు మరియు ఐదు, ఏ బీలు పూర్ణ సంఖ్యలు కావున ఐదు మైనస్ బి బై ఏ, ఐదు మైనస్ ఏ బై బి ఏమవుతుంది? ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఐదు మైనస్ ఏ బై బి ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే చూడండి, కుడివైపు అకర్ణీయ సంఖ్య అయితే ఎడమవైపు రూట్ త్రీ కూడా అకర్ణీయ సంఖ్య అవ్వాలి. ఓకే, రూట్ త్రీ కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. చూడండి, మనకేం తెలుసు, రూట్ త్రీ అనేది కరణి, కానీ మనకి ఇక్కడ ఏమైంది? అకర్ణీయ సంఖ్య అయింది. ఇది అసత్యము, రూట్ త్రీ అనేది అకర్ణీయ సంఖ్య అనేది అసత్యం. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే రూట్ త్రీ అనేది కరణి కదా, అని మనకు తెలుసు. కానీ ఇక్కడ అకర్ణీయ సంఖ్య అని వచ్చింది, అది అసత్యం కదా. మరి ఈ విరుద్ధము, రూట్ త్రీ అనేది అకర్ణీయ సంఖ్య, రూట్ త్రీ అనేది కరణికి విరుద్ధము, మరి ఈ విరుద్ధ భావన ఏర్పడడానికి మన ప్రతిపాదననే మనం ఏమని ప్రతిపాదించాము? ఐదు మైనస్ రూట్ త్రీ ఒక అకర్ణీయ సంఖ్య అని ప్రతిపాదించుకొని ముందుకు వచ్చాము. అందువలనే ఈ విరుద్ధ భావనకు కారణము అయ్యింది. సో అందువల్ల ఐదు మైనస్ రూట్ త్రీ, ఒక కరణీయ సంఖ్య అవుతుంది, సో ఇది జవాబు అన్నమాట. ఈ విధంగా మనం నిరూపణ చేయాలి. ఓకేనా పిల్లలను? చూద్దాం మరో లెక్క. చూడండి, మూడు రూట్ రెండు అనేది ఒక కరణీయ సంఖ్య, అని చూపుము. జవాబు చూడండి, ఇక్కడ కూడా మనము నిరూపించవలసిన భావనకు విరుద్ధంగా ఏమనుకోవాలి? మూడు రూట్ రెండు అనేది అకర్ణీయ సంఖ్య అని భావించుకోవాలి. మనం నిరూపించవలసిన భావనకు విరుద్ధంగా మూడు రూట్ రెండు ఒక అకర్ణీయ సంఖ్యగా భావిద్దాం. మరప్పుడు అప్పుడు మూడు రూట్ రెండుని ఏ రకంగా రాయొచ్చు? ఏ బై బి అని రాయొచ్చు. మూడు రూట్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి.
ఇక్కడ a by b అంటే a bలు పూర్ణ సంఖ్యలో b నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అకర్ణీయ సంఖ్య యొక్క నిర్వచనం కదా. 3√2 ఈజ్ ఈక్వల్ టు a బై బి. ఓకే, ఇప్పుడు 3ను కుడివైపుకు తీసుకెళ్ళగా √2 మిగులుతుంది. a బై బి ఇంటూ 1/3 అవుతుంది, అంటే √2 ఈజ్ ఈక్వల్ టు a బై 3b అవుతుంది. ఇక్కడ 3 a మరియు b లు పూర్ణ సంఖ్యలు. 3 a మరియు b లు పూర్ణ సంఖ్యలు, అందువల్ల a బై 3b ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. a బై 3b అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే కుడివైపు అకర్ణీయ సంఖ్య అయితే ఎడమవైపు ఉన్న √2, అందుచేత √2 కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. నిజంగా ఈ √2 అకర్ణీయ సంఖ్యనేనా చెప్పండి. ఇక్కడ మనకు అకర్ణీయ సంఖ్య అయింది, ఇది నిజమేనా చెప్పండి. ఇది అసత్యం. √2 అనేది అకర్ణీయ సంఖ్య అనడము అసత్యం కదా. ఎందుకంటే √2 కరణీయ సంఖ్య. √2 ఒక కరణీయ సంఖ్య. మరి రెండు విరుద్ధ భావనలు ఎందుకు వచ్చాయి? √2 అనేది కరణీయ సంఖ్య అని మనకు తెలుసు, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? √2 ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది అని వచ్చింది. మరి ఈ విరుద్ధ భావనకు కారణము మన ప్రతిపాదన. ఈ విరుద్ధ భావనకు కారణము మన ప్రతిపాదన. ఏమిటది? 3√2 ఒక అకర్ణీయ సంఖ్య అని ప్రతిపాదించుకొని ముందుకెళ్ళాం కదా, అది అందువల్ల జరిగిందనమాట. √3√2 ఒక అకర్ణీయ సంఖ్య అనే భావన దీనికి ఈ విరుద్ధ భావనకు దారితీసింది. కావున 3√2 అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. 3√2 అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. అర్థమైంది కదా పిల్లలు? మరో లెక్కను చూద్దాం. ఓకే, మరో లెక్క చూడండి. √2 + √3 అనేది కరణీయ సంఖ్య. √2 + √3 అనేది కరణీయ సంఖ్య అని చూపుము. ఈ లెక్కను కూడా చేద్దాం చూడండి. ఇక్కడ కూడా మనం ఏమనుకోవాలి? మనం నిరూపించవలసిన భావనకు విరుద్ధంగా ఏమని నిరూపించాలి? కారణి అని నిరూపించాలి. కాబట్టి ఈ కారణి అనే భావనకు విరుద్ధంగా దీన్ని అకర్ణీయ సంఖ్య అనుకోవాలి. దేన్ని? √2 + √3 ఒక అకర్ణీయ సంఖ్య అని అనుకోవాలి. అప్పుడు ఓకే, అలా భావించినప్పుడు ఏమవుతుంది? అప్పుడు √2 + √3 a/b అవుతుంది. అకర్ణీయ సంఖ్య యొక్క నిర్వచనం కదా a/b. √2 + √3 a/b. ఇందులో a/b లు పూర్ణ సంఖ్యలు, b≠0 అకర్ణీయ సంఖ్య యొక్క నిర్వచనం. b≠0. ఇప్పుడు √3ను కుడివైపు తీసుకెళ్ళండి. అప్పుడు √2 మిగులుతుంది ఎడమవైపు. √2 = a/b - √3. ఇప్పుడు దీన్ని రెండు వైపులా వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గము చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది? √2² a/b - √3² దీన్ని మనకు a + b a - b² = a² - 2ab + b² సూత్రం ఉంది కదా. ఈ సూత్రం ఉంది కదా, ఈ సూత్రం ప్రకారం దీన్ని విస్తరిద్దాం. a/b² - 2 a/b (√3 + √3² ఓకే, ఆ సూత్రం ప్రకారం దీన్ని విస్తరించామన్నమాట. ఇప్పుడు ఇదేమవుతుంది? a² / b² - 2a √3 / b + 3 అవుతుంది. ఇప్పుడు 3ని a² / b² ను ఎడమవైపు తీసుకొస్తే 2 - a² / b² - 3 = -2a
root 3 by b ayindi okay ippudu ikkada gurtulanu manam sari cheskunnatlayite 1 plus 1 plus a square by b square is equal to 2a root 3 by b avutundi okay na entadi 1 plus a square by b square is equal to 2a root 3 by b okay ippudu 2a by b ni edam vaipu teeskarandi em avutundi 1 plus a square by b into b by 2a is equal to root 3 మనం వేరే వైపు పక్షాంతరం చిందించినప్పుడు లవహారాలు తారుమారు అవుతాయి ఓకేనా ఇప్పుడు b by 2a ను ఈ ఒకటితో గుణించాలి a square by b square తోని వేరువేరుగా గుణించినట్లయితే ఏమవుతుంది b by 2a plus ఇక్కడ b b క్యాన్సిల్ అవుతుంది ఓకే a square by 2ab అవుతుంది is equal to root 3 ఇప్పుడు చూడండి ఎడమ వైపు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఇక్కడ 2 a b లు పూర్ణ సంఖ్యలు 2 కామా a కామా b లు పూర్ణ సంఖ్యలు అప్పుడు b by 2a plus a square by 2ab కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది అంటే ఎడమ వైపు ఉన్నటువంటి ఈ మొత్తం రాశి కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది అందువల్ల మరి కుడి వైపు ఉన్నది కూడా అకర్ణీయ సంఖ్య అవ్వాలి కదా ఎందుకంటే సమానం గుర్తుంది కదా అందువల్ల రూట్ 3 కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది నిజంగా రూట్ 3 అకర్ణీయ సంఖ్యనేనా ఇక్కడ అకర్ణీయ సంఖ్యని అయ్యింది కానీ ఇది అవునా ఇది అసత్యము ఇది అసత్యము ఎందుకంటే రూట్ 3 ఒక కర్ణీయ సంఖ్య రూట్ 3 ఒక కర్ణీయ సంఖ్య అని మనకు తెలుసు కదా ఈ విరుద్ధ భావన ఎందుకు వచ్చింది ఈ విరుద్ధ భావనకు కారణము ఈ విరుద్ధతకు కారణము మన ప్రతిపాదన ఏంటిది మన ప్రతిపాదన రూట్ 2 ప్లస్ రూట్ 3 ఒక అకర్ణీయ సంఖ్య అని ప్రతిపాదించుకొని ముందుకు వెళ్తే ఈ విరుద్ధతకు దారితీసింది కాబట్టి రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది ఒక కారణీయ సంఖ్య రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది ఒక కర్ణీయ సంఖ్య ఓకే